హాయ్ హలో వెల్కమ్ టు టాక్స్ బిగ్ బాస్ విన్నర్ని చేయాలంటే కనీసం ఒక మూడు వారాలన్నా గడవాల్సిందే కానీ ప్రస్తుతం మూడు రోజులైందంతే ఈలోగా బిగ్ బాస్ విన్నర్ మా నిఖిల్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక బిగ్ బాస్ హౌస్లోకి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు నిఖిల్ నిజంగా నిఖిల్ హౌస్లో చాలా బాగా ఆడుతున్నాడనే చెప్పాలి టాస్క్ల పరంగా కానీ అలాగే హౌస్ మధ్యలో ప్రవర్తించే తీరు కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ మ్యాన్ నిఖిల్ అని అంటున్నారు అలాగే హౌస్లో ఉండే క్లీనింగ్ సెషన్ నుంచి అలాగే వంట పనేంటి అలాగే బాత్రూమ్ పనేంటి ఏదైనా సరే నేను చేయగలనంటూ ఎవరితోని కూడా గొడవలకు దిగకుండా ఏదన్నా సర్దు పెట్టుకొని ఉండాలి అంటూ ఇక్కడికి వచ్చాడు వీళ్ళతో గొడవలకి కాదు నా లక్ష్యం ఒకటే నా ధ్యేయం ఒకటే బిగ్ బాస్ కప్పు కొట్టుకొని బయటికి రావాలని అనుకుంటున్నాడేమో అనవసరమైన వాటికి వెళ్లకుండా అవసరమైన వాటికి వెళ్తూ తన ఆట తీరుతో అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాడనేది చెప్పాలి ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే అప్పుడే సీజన్ విన్నర్ నిఖిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అలాగే మరి హౌస్లో నిఖిల్ ఆట తీరు కూడా జనాలకు ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని తనకంటే వాళ్ళతో ప్రేమగాను తనకంటే పెద్దవారితో మర్యాదగా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిఖిల్ రానున్న రోజుల్లో బిగ్ బాస్ ఎయిట్లో అల్లాడిస్తాడనే చెప్పాలి మరి మొత్తంగా హౌస్లో ఉన్న అందరూ కంటెస్టెంట్స్ కన్నా ద బెస్ట్ కంటెస్టెంట్ నిఖిల్ అని కామెంట్స్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్